हाय फ्रेंड्स, वेलकम टू अखिल नेहाल नायर चैनल। इरोजु जनरल स्टडी शो भागंगा चैत्र पैना बिट्स एंड चेयर जरुगुतुंदी। एवरैते कोत्तगा चूस्तुन्नारो वारु सब्सक्राइब करनी चूडंडी फ्रेंड्स, तद्वारा नेनु चेसे वीडियो त्वरगा चेरतायि फ्रेंड्स। ओके, स्टार्ट नौ। दिव्यज्ञान समाजान्नि थियोसाफिकल सोसैटी मोदट నెలకొల్పబడిన ప్రదేశం, మరి ఇచ్చిన సమయంలో న్యూయార్క్ అండి ఒకటోది. తర్వాత మన ఇండియాలో తమిళనాడులోని అడయార్లో స్థాపించారు, మొట్టమొదట మాత్రమే ఇక్కడ ఇచ్చిన మాత్రం న్యూయార్క్ అండి. తర్వాత బెంగాల్లో నెలకొల్పబడిన తొలి ఆంగ్లేయుల కర్మాగారం ఎక్కడ ఉంది? ఇచ్చిన సమయంలో రెండోది అండి, హుగ్లీ. శుద్ధ ఉద్యమాన్ని ప్రారంభించిన వారే ఎవరు? మరి ఇచ్చిన సమయంలో రెండోదండి, దయానంద సరస్వతి. ఏ ఉద్యమకాల నుండి తిలక్ లోకమాన్యగా ప్రసిద్ధి పొందాను? మరి ఇక్కడ మూడోదండి, హోమ్ రూల్ ఉద్యమం. లోకమాన్య తిలక్గా పేరు, తిలక్ బాలగంగాధర తిలక్ లోకమాన్య తిలక్గా పేరు అంటే ఏ ఉద్యమకాల నుంచి అంటే హోమ్ రూల్ ఉద్యమం నుంచి అండి. తర్వాత లోకమాన్య తిలక్ అంటే హోమ్ రూల్ ఉద్యమం. తదుపరి ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమైన సంవత్సరం. ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమైన సంవత్సరం. మరి ఇక్కడ ఇచ్చిన మాటల్లో రెండు అండి, 1858. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సిపాయి తిరుగుబాటుతోటి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమైందండి. తర్వాత బొరేస్ అంటే ఎవరు? మరి ఇచ్చిన సమయంలో ఒకటి అండి, డచ్ వారు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ 1826లో మొదటి పానీపట్టు ద్వారా భారతదేశంలో మరి మొఘలాయ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ప్రాచీన భారత ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు? ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరంటే వరహ మిహిరుడు అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత తాజ్ మహల్ను నిర్మించింది ఎవరు అంటే షాజహాన్. భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు ఎవరు? మరి ఎవరనుకుంటారంటే పోర్చుగీస్ వారు అండి. వీరే మొట్ట వచ్చారు, వీరే చివరిగా వెళ్ళారు. భారత జాతీయ కాంగ్రెస్కు తొలి అధ్యక్షుడు ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ మొట్టమొదటి యొక్క ఈయనే మనము అది చెప్పుకుంటాం. కాళిదాసు, ఆర్యభట్ట, వరహ మిత్రులు ఎవరి సామ్రాజ్యకాలంలో జీవించి ఉన్నారు అంటే ఇచ్చిన వాటిలలో మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఒకటి అండి, గుప్తుల కాలంలో ఉన్నారండి. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే ఇంతకు చెప్పుకున్నాం, బాబర్. ఎర్రకోట జమా మసీదును నిర్మించింది ఎవరు అంటే షాజహాన్. కలికట్కు ఏ రోజున వాస్కోటి గామా చేరుకున్నాడు? మరి ఇచ్చిన వాటిల్లో 17/5/1948. ఖాళీ చేయి సిద్ధాంతాన్ని, డ్రైన్ థిరీని ప్రతిపాదించింది ఎవరు క్రింది వాటిలో అంటే దాదాపై నవరోజీ, అంటే బ్రిటిష్ వారు భారతీయ సంపదను ఏ విధంగా కొనుక్కుపోతున్నారో చెప్పే సిద్ధాంతమే డ్రైన్ థిరీ. ఈ డ్రైన్ సిద్ధాంతాన్ని దాదాపై నవరోజీ ప్రతిపాదించాడు, అందుకే నేను గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియాగా పేర్కొనడం జరుగుతుంది. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరము ఒకటోదండి, 1885. గాంధీజీ పుట్టిన సంవత్సరం ఒకటోది, 1869. రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగిన చోటు, రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగిన చోటు అంటే లండన్. ఆజాద్ హిందూ ఫౌజ్ను ఏర్పాటు చేసినది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. ఓకే ఫ్రెండ్స్.